तिरुपति श्री वेंकटेश्वर स्वामी साक्षिगा प्रत्येक रायलसीमा राष्ट्रम कोसम एवरितोनैना आखिर की ढिल्लीनैना ढीकोंटम साधिंचुकुंटामनी रायलसीमा राष्ट्र समिति व्यवस्थापकुडु कुंचम वेंकट सुब्बारेड्डी तिरुपति प्रेस क्लब लो मात्लाडारु। कर्नूलु, अनंतपुरं, नेल्लूरु, प्रकाशं, रायचूरु, बल्लारी, कोलार, कृष्णगिरी, वेलूरु, चित्तूरु मोत्तं 12 जिल्लालतो कलिपि प्रत्येक रायलसीमा राष्ट्र एर्पाटु साधनकै निरंतरं पोराटं चेस्तामन्नारु। बीजेपी पार्टी वारु काकिनाड सभ तीर्मानंलో ప్రతిపాదించిన వాటిని ఈ రోజు మర్చిపోయారని, చిన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరాన్ని ఎందుకు దాటవేస్తున్నారని ప్రశ్నించారు। పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు ఏం మాట్లాడారని ఆయన ప్రశ్నించారు। అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విస్మరించారు? రాజకీయాల్లో క్రీడగా భావించే విధానాన్ని మానుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కొంచెం వెంకట సుబ్బారెడ్డి, రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అశోక్ కుమార్ పాల్గొన్నారు। प्रत्येक राष्ट्रीय ढीकोट साधार देवादेवुडु तिरुमल तिरुपति देवस्थान वेंकटेश्वर स्वामी साक्षिगा प्रत्येक राष्ट्रीय प्रकटी 12 जिल्लालु कडप, कर्नूलु, चित्तूरु, अनंतपुरं, नेल्लूरु, प्रकाशं, रायचूर, बल्लारी, कोलार, कृष्णगिरी, वेलूर मొత్తం 12 జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిరంతరం పోరాటం చేస్తున్నాం। అంటే ఈ జిల్లాలు 1951 లో ఉండే జిల్లాలు తప్ప మేమే కొత్తగా అడగడం లేదు। బీజేపీ వాళ్ళు కాకినాడలో తీర్మానం చేశారు। వాళ్ళు మేము చిన్న రాష్ట్రాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, గోవా, మిజోరాం, త్రిపురా రాష్ట్రాలుగా ఇచ్చినారు। మేమేమంటున్నామంటే మీరు ఇచ్చినప్పుడు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం 3 ఆర్టికల్ ప్రైవేట్ బిల్ పెట్టి మా రాయలసీమకి ఇవ్వొచ్చని చెప్తున్నాం। రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినాక నుంచి 2007 లో అప్పటి నుండి మేము పోరాడుతూనే ఉన్నాం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి। అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పినాం, అమ్మా మీరు 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మా రాయలసీమ మాకు ఇవ్వమని మేము అడిగినాం, అది దొరకలేదు పలకలేదు। అదే మాదిరిగా ఈ నరేంద్ర మోడీకి చెవులో సింగమొదిలేటి ఉంది, కాబట్టి వాళ్ళు ఇంతవరకు ఈ వినతి పత్రాలన్నీ మా ఎన్ని చెత్తబుట్టలో పెట్టారు। ఏదేమైనా కానీ ఈ మధ్యన జనవరి 31 తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి। ఇప్పటి గురించి రాయలసీమ ప్రజలు ఎంతో అందరం ఎదురు చూస్తున్నాం, మా రాయలసీమ బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టాలని। అది బిల్లు పెట్టాలి, ఏం పెట్టాలి, ఏం లేదు। కాబట్టి ఇప్పటికైనా భారత రాష్ట్రపతి మీరు కేంద్రానికి అసెంబ్లీలో బిల్లు అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి మీరు కంపల్సరీగా పంపాలి, పంపితే మాకు అవుతారు। ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడంటే 3 రాజధానులు కాదు, 30 రాజులు కాదు, నేను మార్చి 1వ తారీఖున నేను ఖచ్చితంగా తీసుకుపోతా వైజాగ్ అని సంకేతాలు వచ్చాయి। నువ్వు ఎండి పెట్టినా వైజాగ్ ను ప్రత్యేక రాజధాని పెడితే ప్రత్యేక రాజ్యం రాష్ట్రం నీ పూర్తి వ్యతిరేకతగా మేము ఉంటాం। ఏమైనా నువ్వు రాయలసీమలో పుట్టినో రాయలసీమ వైజాగ్ పోకుండా చంద్రబాబు నాయుడు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ 30 కాదు, నేను మార్చి 1వ తారీఖున నేను ఖచ్చితంగా తీసుకుపోతా వైజాగ్ అని సంకేతాలు వచ్చాయి। నువ్వు ఎండి పెట్టినా వైజాగ్ ను ప్రత్యేక రాజధాని పెడితే ప్రత్యేక రాజ్యం రాష్ట్రం నీ పూర్తి వ్యతిరేకతగా మేము ఉంటాం। ఏమైనా నువ్వు రాయలసీమలో పుట్టినో రాయలసీమ వైజాగ్ పోకుండా చంద్రబాబు నాయుడు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ అందరూ సపోర్ట్ చేసి రేపు మార్చి అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు మాకు రాయలసీమను మాకు సపరేట్ ఇవ్వాలా, లేదంటే రాజధాని రాజ్యం ఎక్కడ పెట్టే మాకు సమస్య, కానీ ఏం పెట్టకుండా అల్లే చూడండి నడుపుతున్నాం మేము సపరేట్ రాయలసీమ రాష్ట్రం సపరేట్ అయితే మాకు 10 లక్షల కోట్ల ప్యాకేజీ కావాలి, తిరుమల తిరుపతి టీటీ నిధులు రాయలసీమలోనే ఖర్చు పెట్టాలి, అదే మాదిరిగా రైల్వే చెట్టు గుంటకథ పెట్టాలి, మనకు ఐరన్ వర్క్ ఉంది, మైనింగ్ ఉంది, సెస్ ఉంది, సంపద ఉంది, ఎవరేమి మాకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఇల్లు అయిపోతారు। రాయలసీమకు మన అమరావతి వచ్చి
వాళ్ళు పాదయాత్ర చేసి తిరుపతిలో మీటింగ్ పెడితే అందరూ వచ్చినారు నాయకులన్నీ అన్ని పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఒక్క నాయకుడన్నా బద్దక రాజమని వాళ్ళు గౌరవాలు ఏమని అసలు వాళ్ళు మనసులో ఏమనుకున్నది అర్థం కాదు అదే మాదిరిగా మళ్ళా మరుసటి రోజు ఒక అధికార పార్టీ అండతో ఒక మీటింగ్ పెట్టారు మూడు రాజధానులు అని మూడు రాజధానులు ఎవరు కావాలి మీరు నిజంగా రాజ్యమని ఒక గడ్డ మీద రాజ్యమని మాట్లాడండి మూడు రాజ్యాలతో మేము ఒప్పాం మా రాజ్యమా కోసం మాకు కావాలా మేము ఈ రాజ్యం రాష్ట్రం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం ప్రాణం తాగడానికి సిద్ధమే వెనుకడికి వచ్చే ప్రసక్తే లేదు రాజ్యం రాష్ట్రం కోసం అన్ని పార్టీ వాళ్ళు అన్ని సంఘాలు ప్రెస్ క్లబ్ వాళ్ళు సంచలిత సంస్థలు అందరూ మద్దతు ఇవ్వాలని నేను ఈ వీడియో ద్వారా ప్రెస్ క్లబ్ ద్వారా సమర్పించుకుంటున్నాను నేను వైస్ వర్గం వైస్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను నేను కోరేది ఒకటే అంటే రాయలసీమకు సపరేట్ ప్యాకేజీని ఇవ్వండి లేదంటే రాయలసీమ నన్ను విడగొట్టి దాన్ని అభివృద్ధి చేయండి ఆ రెండింటి కాదంటే కానీ ఐటీ క్యారిడర్ కానీ మీన్స్ లైక్ విద్యార్థులు చాలామంది ఉన్నారు సో డెవలప్ కావాలంటే మనకు ఇండైరెక్ట్గా స్టడీ స్టడీస్కి ఇంపార్టెంట్ సో స్టడీస్తో పాటు వాళ్ళకి స్టడీస్ ఏ స్టడీస్ చదువుతారో దానికి తగ్గట్టు విద్యార్థులు కల్పించండి సో